తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు రణరంగంగా మారింది. టీడీపీలోని రెండు వర్గాల మధ్య గొడవ గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నళినీకాంత్ ఇంటిపై కొందరు దుండగుడు రాళ్లు రువడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో గ్రామంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. నళినీకాంత్ కార్ డ్రైవర్, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ముఖ్య అనుచరుడి కార్ డ్రైవర్ మధ్య ఉన్న పాత గొడవలే దీని కారణమని తెలుస్తోంది. రెండు వర్గాల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలు గ్రామంలో భయాందోళన సృష్టించాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, రెండు వర్గాల మధ్య గొడవ, ఆల్రెడీ 144 సెక్షన్ ఉంది, పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు, ఏమైనా సద్దుమడిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? సౌజన్య, థ్యాంక్ యూ సౌజన్య. అయితే ఒడిసిలేరు గ్రామం ఇంకా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి సౌజన్య. అయితే బయట గ్రామాల నుంచి కూడా అనేక మంది వర్గ వైషమ్యాల కారణంగా బయట నుంచి కూడా పలు గ్రామాల నుంచి కూడా అనేక అపరిచితమైన వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించి కొన్ని శాంతి భద్రతలకు భంగం కలిగించే పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. అక్కడ పోలీసులు అయితే ఇది అధికార పార్టీకి సంబంధించిన రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణకు సంబంధించిన విషయం కావడంతో పోలీసులు కూడా ఎవరి పట్ల ఏ వర్గం పట్ల వ్యవహరించాలనే దానిపైన మేనవేషాలు లెక్కిస్తుండటంతో క్షణక్షణం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఇప్పటికే గ్రామంలో 150 మంది వరకు, దాదాపు 150 నుంచి 200 మంది వరకు బయట గ్రామాల నుంచి వచ్చిన కొంతమంది ఒక వర్గం వాళ్ళు ఇప్పటికే మాజీ జస్టిస్ వైస్ చైర్మన్ నళినీకాంత్ ఇంటిపైన దాడి చేసే పరిస్థితి అయితే నెలకొంటుంది. ప్రస్తుతం పోలీసులు అయితే అలర్ముఖంగా అందరిని చెదరగొట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పోలీసు గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి భారీ స్థాయిలో 144 సెక్షన్ కూడా విధించినప్పటికీ కూడా అక్కడ బయట గ్రామాల నుంచి అనేక మంది గ్రామంలోకి ప్రవేశించడం, అలాగే గ్రామంలో కూడా ఈ రాత్రి అర్ధరాత్రి నుంచి చేరుకున్న అనేక మంది గ్రామస్తులు, అనేక మంది ఇతర గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తులు కూడా శాంతి భద్రతలకు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలాగా పరిస్థితులు దారితీసేలాగా ప్రవర్తిస్తుండటంతో పోలీసులు కూడా ఏ వర్గం వైపు పనిచేయాలనే దానిపైన ముఖ్యంగా శాంతి భద్రతను అదుపు చేయడంలో కూడా పోలీసులు సమయంతో వ్యవహరించడంతో పరిస్థితి నిమిషం నిమిషానికి ఉద్రిక్తంగా మారుతుంది. అయితే గ్రామంలో ఇప్పుడే ఒడిసిలేరు గ్రామానికి మరికొద్ది సేపట్లో అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు చేరుకున్న పరిస్థితిని అయితే చక్కదిద్దుతారని చెప్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఆ గ్రామానికి ఎమ్మెల్యే చేరుకోకపోవడంతో పరిస్థితి అయితే అక్కడ అది పోలీసులు అదుపు చేయలేని పరిస్థితి అయితే నెలకొని ఉంటుంది. అయితే ఏంటంటే గ్రామస్తులు రెండు వర్గాల అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య నెలకొన్న ఈ ఘర్షణకు సంబంధించి వైషమ్యాలకు సంబంధించి పార్టీ పెద్దలు కూడుకునే ఇక్కడ పరిస్థితిని అయితే చక్కదిద్దకపోతే అది శాంతి భద్రతలకు కూడా అలాగే ఉద్రిక్త పరిస్థితులకు దారితీయ వచ్చే కోణంలో కూడా గ్రామస్తులు అయితే పేర్కొంటున్నారు. ఏదైనప్పటికీ సురేష్, పార్టీ పరుగుపోయే పరిస్థితి ఉంటుంది. ఎంపీ మురళీమోహన్ దృష్టికి వచ్చిందా, ఆయన ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఈ గొడవల్ని శాంతిపరిచే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అయితే ఇక్కడ ప్రధానంగా రెండు వర్గాలుగా కనబడుతున్నాయి. ఆయనకు గతంలో కూడా జడ్పీ వైస్ చైర్మన్ గా పనిచేస్తున్న నళినీకాంత్ కూడా సౌమ్యుడిగా అందరితో మంచిగా ఉండే వ్యక్తి. అయితే అకస్మాత్తుగా రాత్రి ఆయన తన పదవికి రాజీనామా చేయటం వెనక ఏ వర్గం యొక్క ఇది ఆయన మీద ఒత్తిడి పనిచేసింది అనేది రాత్రి నుంచి కూడా ఆయన అందుబాటులో లేకుండా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఒడిసిలేరు గ్రామానికి ఆయన చేరుకున్నారు. చేరుకుని పోలీసులకి అయితే ఆయన స్వయంగా వెళ్ళి ఇక్కడ నా ఇంటి పైన దాడి చేసే పరిస్థితి ఉంది, అర్ధరాత్రి కూడా అనేక మంది ఆందోళనకారులు నా ఇంటి పైన రాళ్ళు రూగిన పరిస్థితి అయితే ఉంది, దీన్ని అదుపు చేయాలని చెప్పి పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అక్కడ పోలీసులు అయితే పికెట్ ఏర్పాటు చేశారు, కానీ ఆందోళనకారులు ఎవరినైనా ఇంతవరకు అదుపులోకి తీసుకున్నట్టుగా లేదు. అయితే ప్రధానంగా పార్టీలో అంతర్గత వైషమ్యాల కారణంగానే ఈ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకుంటున్నప్పటికీ సౌమ్యుడిగా పేరున్న నళినీకాంత్ కి సంబంధించి ప్రత్యర్థి వర్గం, అధికార పార్టీకి చెందిన ప్రత్యర్థి వర్గం ఒక వర్గం వారే ఈ నాయకుల మధ్యన ఉన్నటువంటి మనస్పర్ధల కారణంగా నాయకులు రెచ్చగొట్టి ఇతర గ్రామాల నుంచి వస్తున్న ఆందోళనకారులను గ్రామాల్లోకి పంపించి శాంతి భద్రతలకు భంగం కలిగించే పరిస్థితులు కల్పిస్తున్నారని చెప్పే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదైనప్పటికీ అధికార పార్టీకి సంబంధించిన పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి అయితే దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ స్థానిక నాయకులు కానీ పోనుకుని ఇక్కడ శాంతి ఉత్తడం వాతావరణం నెలకొనకపోతే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు శాంతి భద్రతలు అదుపు తప్పుదాయని మాత్రం చెప్పుకోవచ్చు సౌజన్య. రైట్ సురేష్, థ్యాంక్ యూ.
తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు రణరంగంగా మారింది. టీడీపీలోని రెండు వర్గాల మధ్య గొడవ గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నళినీకాంత్ ఇంటిపై కొందరు దుండగులు రాళ్లు రుబ్బడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో ఆ గ్రామంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. నళినీకాంత్ కార్ డ్రైవర్, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ముఖ్య అనుచరుడి కార్ డ్రైవర్ మధ్య ఉన్న పాత గొడవలే దీని కారణమని తెలుస్తోంది. రెండు వర్గాల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలు గ్రామంలో భయాందోళన సృష్టించాయి.